జల్సా సినిమా పవన్ కళ్యాణ్ తోటి ఆయనతోటి తీసి ఆయనతో ఒక ప్రయాణం ఉంది నాకు. నేను ఇక్కడ మాట్లాడితే సన్ ఆఫ్ సత్యమూర్తి కన్నా మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ఒక మాట చెప్పి స్విచ్ ఆన్ అంటాను, ఆ తర్వాత చూద్దాం. నేను ఆయనతోటి జల్సా చేసినప్పుడు ఏదో ప్రయాణం బాగా జరిగింది, సక్సెస్ఫుల్ సినిమా అయింది, కానీ ఆయన నేను ఎంత ప్రేమించానో నాకు తెలీదు. తర్వాత ఆయన సినిమాలు కొన్ని చూస్తుంటాను, ఆయన్ని ఇష్టపడుతుంటాను. ఆయన కుటుంబంతో మనం మన ఇంట్లో డ్రాయింగ్ రూమ్లో కూర్చుని సినిమా చూస్తే ఎంత నీట్గా ఉండాలో అది కొలమానం చేసినట్టుగా, అంటే మనం అక్క తమ్ముళ్ళతో అన్నా చెల్లెళ్ళతోటి అమ్మ నాన్నలతోటి కూర్చుని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా ఆయన సినిమా ఉంటుంది. అందువల్ల ఆయన సినిమాకి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. కానీ ఆయనంటే నాకు గౌరవం ఒకే ఒకసారి ఉవ్వెత్తం లేచింది. ఆయన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి ఒక పావు గంట అనర్గళంగా మాట్లాడారు. అప్పుడు మీరు కూడా చూశారు కదా అది. అందుకనే ఇంత నేను యూట్యూబ్లో ఇప్పటికి ఒక 15 సార్లు చూసుంటాను. అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏంటో అది చూసినప్పుడే ఎవరికైనా అర్థమవుతుంది. అతని లోటు ఏంటి, అతని భావం ఏంటి, అతని ఉద్వేగం ఏమిటి, అతను లైక్ చేసేది ఏమిటి, ఇవన్నీ నేను ఆనాడు ఫ్యాన్ అయ్యాను ఆయనకి. కనుక మీరందరూ ఈ రియాక్షన్తో, నేను ఏదో ఒకప్పుడు ఏదో ఒక టీవీలో వచ్చిన ఒక ప్రోగ్రామ్ గురించి చెప్తుంటే కనెక్ట్ అవ్వరేమో అని అనుకున్నాను. మీరు ఇంతమంది ఆ ప్రోగ్రామ్కి కనెక్ట్ అవ్వడం, ఆయన మాట్లాడింది మీకు ఇంతమంది గుర్తుండడం చాలా సంతోషం. అది ఒక్కటే ఆయన గురించి నేను చెప్పగలను.